सो इक डिफरेंट विभाग विन एआर कांस्टेबल टीएसएसपी जेल वार्डन अंड सिविल कांस्टेबल सो दीन गुजरें सिविल कांस्टेबल अंटे माला अंटे पोलीस स्टेशन उ అక్కడ పనిచేసే కానిస్టేబుల్ సివిల్ కానిస్టేబుల్ అంటారు. తర్వాత జైల్ వార్డెన్ అంటే మీకు జైలు తెలుసు అనుకో, సినిమాలు చూసి ఉంటారు. సో అక్కడ వాళ్ళ డ్యూటీ అనేది అక్కడ ఉంటుంది. ఏఆర్ కానిస్టేబుల్ అంటే ప్రతి డిస్టిక్ ఒక హెడ్ క్వార్టర్ ఉంటుంది, పోలీస్ హెడ్ క్వార్టర్. వీళ్ళని ఆర్మ్డ్ రిజర్వ్ కానిస్టేబుల్ అంటారు అనమాట. అంటే వీళ్ళు మనకు ఎక్కువగా బందోబస్తులు అప్పుడు కానీ, ఏదైనా ధర్నాలు రాస్తారోకలు అయినప్పుడు కానీ, పలు సందర్భాల్లో వాళ్ళు సడన్ గా మనకు అవసరమైనప్పుడు ఆ యొక్క కానిస్టేబుల్స్ ఫీల్డ్లోకి దిగుతారనమాట. తర్వాత టీఎస్ఎస్పీ తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. సో వీళ్ళ ఈ బెటాలియన్స్ ఉంటాయి సపరేట్. సో వాళ్ళ డ్యూటీస్ వేరే వేరే ఉంటాయన్నమాట. అంటే కొన్ని పోలీస్ స్టేషన్స్కి అటాచ్మెంట్ ఇస్తుంటారు. సో ఒక 3 మంత్స్ అక్కడ, ఒక 3 మంత్స్ ఇక్కడ అని డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి. అంటే నేను డిపార్ట్మెంట్ కాబట్టి నేను చెప్తే మీకు కొంచెం అర్థమవుతుందని క్లియర్గా చెప్పాను. సో ఏదేమైనా కానీ అందరూ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్గా రిక్రూట్ అయినారు వాళ్ళు. మీకు జస్ట్ తెలియాలని కొంతమంది తెలియదు కాబట్టి చెప్పాను. సో ఏంటంటే పోలీస్ ఆ డిపార్ట్మెంట్లో ఈ యొక్క పోలీస్ విధులు అనేటివి డిఫరెంట్గా ఉన్నప్పటికీ అందరూ ఒక ధ్యేయం ఏంటంటే ప్రజల యొక్క శాంతి భద్రత. సో ప్రజలందరూ వాళ్ళ యొక్క ప్లేస్ అంటే గ్రామం ఉండొచ్చు, లేదంటే ఒక చోటు ఏదైనా టౌన్ ఉండొచ్చు, లేదా సిటీ, అక్కడ శాంతి భద్రత, అక్కడ ఒక శాంతి పీస్ అనేది ఉండాలి. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి ప్రజలకి సెక్యూరిటీ ఇవ్వడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎప్పుడూ ముందుంటుంది, ఇప్పుడు ఉంటాం కూడా.